భార్య భర్తలు గొడవ పెట్టుకున్న సాల్వ్ చేసిందండి. మరి ఎవరన్నా అత్త కోడలు తగ్గు పెట్టుకున్న సాల్వ్ చేసిందండి. తర్వాత పోల్చెట్టుపాడు మట్ట కేసు గురించి మేము సాల్వ్ చేసిందండి. పోల్చెట్టుపాడు మట్ట కేసు అంటే అట్లా అత్త కోడలు కలిసి గొడవ పెట్టుకొని కట్నం సరైన కట్నం తేలేదని వాళ్ళు కొట్టి చంపేశారు. చంపేసి మేము పేపర్లో చూసి నాకు చెప్పారు. చెప్తే నేను 10 మందిని వేసుకుని వెళ్ళానండి. వేసుకుని వెళ్ళి ఒక గ్రూప్గా వెళ్ళి మమ్మ అయితే జేటి న్యాయమని అప్పుడు సీఐ గారు ఉన్నారండి, ఆ సీఐ గారు ఉన్నారు, పోలీసులు మొత్తం తిరుగు స్టాఫ్ మొత్తం అక్కడే ఉన్నారు. ఉంటే వాళ్ళ ముందు మేము అడిగాం. అడిగాక సీఐ గారు ఉన్నారు, మేము అడిగే మాటలో గ్రూప్ వాళ్ళు అడుగుతున్నారండి అని సీఐ గారు మా ముందు మాట్లాడారు. మాట్లాడకుండా మేము ఎస్ఐ గారిని వాళ్ళ పిల్లల్ని వాళ్ళని ఉంచారు, వాళ్ళని ఉంచారు శవాన్ని. మీరు అత్త మామయ్య ఇద్దరు మీరు తీసుకెళ్ళి పందిరి కింద కూర్చోబెట్టండి, ఇక్కడ వాళ్ళ వస్తే బట్టి మిమ్మల్ని ఎక్కడే పాచి పెట్టమని మేము అడిగినాం. అడిగితే నా పక్కన ఒక అమ్మాయి, లక్ష్మీ ఒక అమ్మాయి, నేను అడిగినాను చీర పక్కన బట్టి అత్త మామే తీసుకెళ్ళి వరణమే కూర్చోబెట్టారు. కూర్చోబెట్టాక తర్వాత మేము అత్త మామ భర్త ఎక్కడ ఉండవు తీసుకొచ్చి అర్జెంటుగా మా కళ్ళ ముందు ఏం తాలిపడి తీపిస్తే మీ శవానికి దానం చేయడానికి ఇస్తామన్నాను. భర్త రాలేదు, భర్త రాకుండా భర్తను దాచేసారు. దాచేసి మేము ఒక రోజులు ఉన్నా కూడా భర్త రాలేదు. అప్పుడు సీఏ గారు అన్నారమ్మా మీరు రేపట్టుకోతామమ్మా, పొద్దుపోతుంది మీరు ఇవ్వండి అమ్మా. అయితే ఒక కాన్స్టేబుల్ అండి ఒక ఎస్ఐ గారు మరి ఒక ఆటో కోసం 1 కిలోమీటర్ నడిచిపోయింది అండి ఆటో కోసం. అతను ఈ అబ్బాయిని తీసుకురావడానికి వెళ్తున్నాను, మేము కూడా ఎమ్మటి దగ్గర ఇవ్వండి ఒక ఇద్దరు మనుషులు ఎమ్మటి వెళ్ళి ఆడదాకి వెళ్తే ఎడుకుతున్నాం మీరు ఎడుకొస్తున్నారని మేము అంటే మేమమ్మా మేము ఆటో కోసం యాదవ ఎట్టే అనమండి, యాదవ ఆటో కోసం ఇంత దూరం మీరు వచ్చారు, ఆటో కాదు మేము ఫోన్ చేసి 10 ఆటోలు తిప్పితామండి, మీరు స్టాప్ అయి ఉండి ఇంత దూరం వచ్చారు ఆటో కోసం అని మేము అడిగామండి. ఎమ్మని మేము చదువుకున్నాను, నేను చదువుకోలేదు అక్కడ రాయటం రాదు. అయితే ఏమ్మ మీకు ఈ అధికారం ఎవరు ఇచ్చారు మేము మీద, మీరు మమ్మల్ని ఎదిరిస్తాం కదా, న్యాయం ఎక్కడ అన్యాయం చెప్పి మేము అక్కడే ఉంటాం అండి, అధికారం ఎవరు ఇవ్వాలి కాదు, మా స్త్రీల గురించి మేము ఎక్కడ అన్యాయం చెప్తే అక్కడే ఉంటాం మేము. మేము న్యాయం కోసం పోరాటం ఉండదు, అన్యాయం కోసం పోరాటం ఆడదు. మీరు ఎంత తినుంటారండి, తినుండ బట్టి స్థాయి మీద చేయాల్సి వస్తున్నారు కేసుని, తినుండకపోతే స్థాయి మీద చేయరు మీరు అని మాట్లాడారు. మాట్లాడితే చేయగలరు అన్నారు, ఆవిడ చాలా గట్టిగా మాట్లాడారు, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మేము మాట్లాడాక వాళ్ళ అత్తను మామను తీసుకెళ్ళండి కార్లో కూర్చోబెట్టారు. మేము తీసుకొస్తాము అక్కడ ఒక ఇంట్లో దాగునుంటే మేము వాళ్ళిద్దరు అత్తను మామను లాక్కొచ్చు కార్లో కూర్చొని లాక్కొచ్చు మామని లాక్కొచ్చాక మేము తీసుకొచ్చాక వాళ్ళు ఎక్కి కార్లో కూర్చోబెట్టారు. ఏమండి డ్యూట్ అంటే మరి భర్తను కూడా తీసుకురావడానంటే అమ్మ మీ జాతం ఒక మనిషిని తీసుకురమ్మా అని నేను మాట్లాడినాను. తర్వాత ఏమన్నారంటే ఏమండి మరి మాట్లాడితే అన్నదా దాని మీద ఏమండి మీరు డ్యూటీలో మీరు ఉండారా నేను ఉంటాను, డ్యూటీలో ఉన్న మీరు, డ్రెస్ వేసుకున్న మీరు, న్యాయమూర్తులు మీరు, మేము ఓన్లీ మేము సంఘంలో పనిచేసాం, మీరు నన్ను తీసుకురామన్నారు ఏంటండి, మీరు డ్యూటీలో లేరని మీరు మీ టోపీ నాకు ఇవ్వండి నేను పోయి తీసుకొస్తాను అని అంటే ఏంటమ్మా మా మీద తిరుగుబాటు చేస్తాను, తిరుగుబాటు కదా న్యాయం పెట్టారు మరి నాకు అన్యాయం చేస్తే లోపలే మేము లోపలికానే వస్తాం మాకు బయలుదేరా అని అంటే చెర ఆ మాట మీద అండి చెరలు ఇల్లు గట్టిగా ఉండాలని వాళ్ళు పోస్ట్ మార్టంకి వాళ్ళ తల్లిదండ్రులను అడిగి అక్కడ మేము న్యాయం ఏమి న్యాయం చేసినామంటే ఆ పిల్లగాడికి ఒక పిల్లగాడు ఉన్నాడు మనం కడుపుతున్నాం ఆ పిల్లగాడికి 2 ఎకరాలు భూమి రావిస్తున్నాడు అత్త మామతో మళ్ళీ ఆ పిల్లగాడి తరఫున వాళ్ళ తల్లిదండ్రి ఇచ్చిన కట్నం 20 వేలు ఇచ్చారంట 30 వేలు ఇప్పించినాడు ఇప్పించి వాళ్ళ సబ్జెక్ట్ ఇచ్చినాడు. హిందూ వివాహ చట్టం ఏం చెప్తుందని అంటే బహుభార్యత్వము లేదు, ఒక భార్య కంటే ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, దాన్ని అది చట్టరీత్యా నేరము. భర్త కానీ భార్య కానీ భర్త బతుకున్నంత కాలము రెండవ పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు, భార్య బతుకున్నంత కాలము రెండవ పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు, ఇది చట్టము అంగీకరించబడదు. 494 ప్రకారము క్రిమినల్ కేసు బుక్ చేయొచ్చా మనం అడిగిన ప్రశ్నకు, అక్కను వదిలి చెల్లెని చేసుకున్నా చెల్లెని వదిలి అక్కను చేసుకున్నా ఎమ్మటే ఒక క్రిమినల్ కేసు పెట్టి అతడికి జైల్లో పెట్టొచ్చు. 494 మా అమ్మ నేను కూలిపోయి వెళ్ళి మా కుటుంబాన్ని అట్లా పోషణ కరెక్ట్గా చేసుకునేవాళ్ళం. అయితే మా నాకు మ్యారేజ్ అయిపోయినాక మళ్ళీ మా చెల్లికి చేసాము. చేసినప్పుడు నాకు దీనిలోకి రావటానికి కారణం మా చెల్లి దారుణంగా హత్య చేయబడింది. అయితే దాని గురించి నేను అది వరకైతే ఈ లోకం గురించి మాకు తెలియదు, ఈ పొదుపులు ఏంటో ఇదేంటో అసలు కట్టాలన్న ఉద్దేశం వచ్చేది కదండి. మా చెల్లి మరి గ్యాస్ బండ్ ఫెయిలి మరణించిందనని వాళ్ళ భర్త మామగారు అన్నారు. మాకైతే మరి కృష్ణాలు పోచ్చు చంపారేమని మా ఐడియా.
కానీ ఆ చివర దేశలో కూడా హాస్పిటల్లో మరి లేదు. నేను మా గ్యాస్ బండ ఫెయిలింది, గ్యాస్ బండ ఫెయిల్ చనిపోయానని మా చెల్లి అట్లా వేయటం వల్ల అది కేసు ఫైల్ అవ్వలేదండి. ఒక 20,000 కట్నం ఇచ్చాము, మరి ఒక్కంట మా వాడి పెట్టాము. మా నాన్నకి మా అమ్మమ్మ వాళ్ళకి ఉందండి ఆస్తి, అది మా నాన్న లేడని మాకు ఇచ్చారు. చెరువు మా చెల్లికి ఒక్కంటి పొలం, నాకు ఒక్కంటి పొలం రాసింది మా అమ్మగారు. మరి అట్లా చనిపోవటం వల్ల మా తల్లి కూడా మనది పెట్టుకుని చనిపోయారు. దానివల్ల మేము నేను ఒక్కదాన్నేనని నాకు కొంచెం ఆలోచన వచ్చేది. కానీ జనంలోకి వెళ్ళాక ఈ పొదుపులు ఈ గ్రూపులు అన్నప్పుడు వెళ్ళినప్పుడు నాకు సంతోషం వచ్చేది. మరి ఆలోచన మర్చిపోయి నేను నాలో ఒక ధైర్యం శక్తి వచ్చి మరి ఎక్కడికన్నా మీటింగ్లు పెట్టినప్పుడు వెళ్ళేదాన్ని. వెళ్ళి మరి మీటింగ్లు కూర్చుంటాం, నాకు ఒక ఎక్కడన్నా అన్యాయం జరుగుతుంటే నాకు ఒక ఉద్వేగం వచ్చేసి నాకు అన్యాయం జరిగిన కాడ మట్టుకి నేను అసలు ఒప్పుకోనండి. విసరపేట మండలం కొండపారం అని ఉంది. కొండపారం అంటే ఆ కొండపారంలో అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, క్రియేషన్స్ అమ్మాయి, చాలా అందమైన అమ్మాయి. అయితే ఎడెల్లి అని పశ్చిమ గోదావరి ఎడెల్లి అని ఉంది, ఆ ఎడెల్లి ఇచ్చారు ఈ అమ్మాయి. ఇచ్చినాక ఏం చేసిందంటే వాడికి ఈ అమ్మాయి పెళ్ళైన కానీ ఈ అమ్మాయి అందంగా ఉంటుందని అతనికి సత్య అనుమానం. ఆ అనుమానంతో కొట్టడం తిట్టడం నానా హింసలు పెట్టినా కూడా పుట్టింటి వాళ్ళు లేని వాళ్ళు, తల్లిదండ్రి పెట్టే శక్తి లేదు అమ్మాయికి. అతను ఎంత బాధ పెట్టినా అక్కడే ఉండదు. అయితే ఆ అమ్మాయికి జుట్టు ఉంటుంది, చాలా పొడుగు ఉంటుంది. అయితే ఏం చేస్తున్నాడు భర్త, తేపో జానుడు అట్లా కట్ చేసుకుంటూ వస్తున్నాడు. అయినా సరే అమ్మాయి అట్లాగే కాపురం చేస్తుంది, ఎవ్వరికి చెప్పుకోవట్లా. అయితే ఏం అట్లాగ భుజాల కాడికి వచ్చింది ఆ జుట్టు. ఆ భుజాల కాడికి వచ్చిందని ఒకరోజు ఏం చేశాయంటే బాబు పుట్టిన ముందు తర్వాత బాబు పుట్టినాక నువ్వు పిల్లలు పుట్టాక కూడా ఇంత అందంగా ఉన్నావు, నిన్ను ఎవడో ఒకడు ఇట్లా చూస్తాను ఇంక అది కానీ కొట్టి ఒకరోజు నా మంగళతం తీసుకొచ్చి గుండు కొట్టించేసి శుభ్రం గుండు కొట్టించేసి. అయినా సరే ఆ అమ్మాయి అట్లా ఓర్చుకొని కూడా గుండు అయినా సరే ఆ భర్తతో కాపురం చేసుకుంటూ ఈ పిల్లల్ని కూలినాలకు వెళ్ళి పోషించుకుంటుంది. అట్లా చేస్తంటే ఇది ఇంకా ఇట్లా ఎదురు తిరిగి వాళ్ళ పుట్టింటికి వెళ్ళట్లేదు, నేను ఇన్ని కష్టాలు పడ్డావు కూడా అమ్మాయి ఇక్కడే ఉంటుంది అని ఏం చేశాడు ఒక రోజున పొలం పనికని తీసుకెళ్ళాడు. పొలం పని తీసుకెళ్ళి ఏం చేశాడంటే ఆ పొలంలో ఉన్న పురుగుల మందు బలవంతంగా అమ్మాయిని కొనుకోబెట్టి ఆ పురుగుల మందుని తాపిస్తే ఈడేం చేశాడు తాపిచ్చేసి అటుడు తిరుగుతున్నాడు. మరి ఎవరైనా చూస్తారేమో అని అటుడు తిరుగుతుంటే ఈ అమ్మాయి తనుకొని చచ్చిపోతుంది. ఆ చచ్చిపోయిన శవాన్ని రాత్రి 9-10 తీసుకొచ్చి వరణలో కొనుకోబెట్టి అందరికి ఏమని చదువు మా ఆవిడ నేను పనికి వెళ్ళాం, అక్కడ పురుగుల మందు తీసుకొచ్చుకుంది, నేను బయటకు వెళ్ళిపోయాను, పురుగుల మందు దాకి చచ్చిపోయింది ఇక్కడ అని అంటే నోరు వాసన చూస్తే అందరం చచ్చి నిజంగా పురుగుల మందు తాగి అట్లా చచ్చిపోయింది అనేది. ఆ ఊరు ప్రెసిడెంట్ ఏం చేశాడంటే తెల్లారినాక ఇక అందరూ అట్టుడుకున్నట్టు ఉడుకుంది కదా ఊరంతా, పలానా అతను భార్య చచ్చిపోయాడు అని అమ్ముతుంటే శ్రీ పంచాయతీ చేసే ప్రెసిడెంట్ గారు ఏం చేశాడంటే ఆ ప్రెసిడెంట్ గారు వచ్చి ఏమైందిలే సరే ఏటో గట్ట చేసేసి తీసుకెళ్దాం అన్నట్టు వాళ్ళు మాట్లాడుకున్నారు. అయితే ఆ అమ్మాయి గ్రూప్లో ఉంది, ఆ అమ్మాయి కూడా ఆ అమ్మాయి ఏం చేసిందంటే పుట్టింటికి కవర్ చేసింది ఫోన్లో. సరే ఈ ఫోన్లో కవర్ చేసేటప్పటికి ఈ ఊరు వాళ్ళు ఏం చేశారంటే ఆ ఊరు వేలమీటరు నాకు కవర్ చేసింది, అర్జెంటుగా నువ్వు వచ్చేసేయాలక్క, పలాని చాట అన్యాయం జరిగింది మా ఊరికి వెళ్ళని చెప్పింది. నేను వెంటనే వెళ్ళిపోయి ఇక అక్కడికి వెళ్ళిపోయేటప్పుడు వీళ్ళు ఏం చేశారు ఇంత కారం తీసుకొని వచ్చారు. మరి ఆ ఊరు పరిస్థితి మనకు తెలియదు కదా. సరే నేను అన్నాను ఎందుకమ్మా కారాలు, మనకు మించి ఏం పోరు కదా, అక్కడ కూడా గ్రూపులు ఉంటాయి, అందరు ఆడపిల్లల తండ్రులే, ఆడపిల్ల లేకుండా అచ్చగా మగవాళ్ళు కన్నవాళ్ళే లేరు, అయిన కన్నా కూడా వాళ్ళకి జాలు ఉంటుంది అని అట్లా చేయొద్దు అంటే కాదమ్మా మీకు తెలియదు అని నేను ఇంత కారం తీసుకొని వచ్చిన తర్వాత మేము వెళ్ళాం మేడం. వెళితేనే ఇక శవం మీద చాలా అన్యాయం జరిగింది, ఇద్దరు బిడ్డలు తల్లి అని వీళ్ళు ఏం చేస్తున్నారంటే బాగా ఏడుస్తున్నారు. ఈ లోపల చేసే లెగండి మీరంతా ఏం చేస్తున్నారు ఇక్కడ, అవతలకి వెళ్ళిపోండి మేము పీనింగ్ తీసేస్తున్నాం దానం తీసేగా. నేను అక్కడ ఉన్నాను చూడు ఇంత అన్యాయంగా చంపేసి నువ్వు లెగండి అంటావంటే ఇంత ఘోరం ఇక్కడ వచ్చుకొని లెగండి అంటావు, అసలు నీకేం సంబంధం, నువ్వెవరివి పీనింగ్ తీసేటకి, నువ్వు ఒక ప్రెసిడెంట్వి ఈ ఊరికి ప్రతినిధుడు, అందరూ చెప్పాలి మంచి చెప్పాలి చెడ్డ చెప్పాలి
అన్ని రకాలుగా చెప్పేది కాకుండా ఈ మనిషిని ఇవ్వాలి, ఈ అమ్మాయిని దానం చేస్తావు, ఇంకొక అమ్మాయి చేస్తుంది, ఇంకొక అమ్మాయిని కూడా చంపేస్తే నువ్వు అట్లాగే దానం చేస్తావా, ఏమని చెప్పే మాట అని నేను మాట్లాడుతుంటే తీటాకి వీళ్ళు కానీ వీళ్ళందరూ ఆ శవమే పడిపోయారు. పడిపోతే ఒక్కొక్కరు లాగేస్తారు, ఇక లాగేస్తే నాకు బాధ కలిగి ఎవడో నాకు కూడా శవం కాడికి వచ్చి అత్త నీకు ఎవడిచ్చాడు ఇలా వదలకే అని నేను బాగా కోపడి అప్పుడు ఏం చేస్తానంటే ఈ శవం మీరు కదలవద్దు అని ఫోన్ మన ఎస్టడీకి వెళ్ళి చింతలపూడి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఈ రకంగా ఇట్లా అన్యాయం జరిగింది, మర్డర్ అయిందండి అని ఫోన్ చేసి అక్కడి నుంచి ఇద్దరు కానిస్టేబుల్ ఎస్ఐ గారు ఫోన్ చేస్తే ఎస్ఐ గారు ఇద్దరు కానిస్టేబుల్ పంపించారు. పంపించిన తర్వాత ఈ పీరియడ్ దగ్గర ఆ కానిస్టేబుల్ ఇద్దరిని పెట్టి నాకు ఇందుట్లో ఉన్న గ్రూపుల్లో ఉన్న వాళ్ళకి ఇద్దరిని తీసుకొని నేను చింతలపూడి వెళ్ళాను. చింతలపూడి వెళ్ళిపోయినాక డిఎస్పీ గారు ఆ టైంలో డిఎస్పీ గారు వచ్చారు. ఆ డిఎస్పీ గారితో అయ్యా ఇట్లా అన్యాయం జరిగింది, ఇట్లా ఘోరం జరిగింది, ఆ ఊరు ప్రెసిడెంట్ ఇట్లా అంటున్నాడు అయ్యా, ఇది మరి దానం చేస్తానంటున్నారు, చలిపి పొణుకోబెట్టి దానం చేస్తానంటున్నారు, కాబట్టి ఇది ఈ కేసు బలంగా మీరు ఒప్పుకోవాలి, వాళ్ళకి పిలిపించయ్యా, అతన్ని పిలిపించాలి సార్ అని అంటే అప్పుడు ఏం చేశాడు మళ్ళీ ఎస్ఐని పంపించి అతను పిలిపించి ముందు లాకప్లే చేశారు, భర్తని లాకప్లే చేశారు. అప్పుడు ప్రెసిడెంట్ దగ్గరకు వచ్చి ఇప్పుడు మేము వచ్చేసాంగా ఇక మళ్ళీ జీబీ వేసుకుని ఇక్కడికి వచ్చాం, పీని కాడికి వచ్చాం. అవునండి అమ్మాయి పురుగులు మన తాగి చచ్చిపోయింది, పీని నాకు ఉంచుకుంటావా ఏంటి, అందుకని మేము తీసేస్తున్నాం. అమ్మాయి ఏంటి అట్లా మాట్లాడుతుందండి, ఆ అమ్మాయి ఏంటి ఎవరనుకున్నా, ఆడపిల్లలకి ఆడపిల్లలు కష్టాలతో ఒప్పుకుంటారా ఏంటి, నువ్వు చేసిన పని ఏంటి, పోనీ అమ్మాయి ఎట్లా గట్లా చచ్చిపోయింది, ఈ రకంగా పరిష్కారం చేద్దామని అంటున్నాను, కానీ వాళ్ళ ఆడలు నువ్వు రెచ్చగొడుతున్నావు కాబట్టి అమ్మాయి మాట్లాడగలిగింది, అందుకని మా ఫోన్ చేస్తే మేము వచ్చాం అని చెప్పిన తర్వాత నేను అన్నాను సార్ ఈ ఇద్దరు పిల్లలు సార్ ఆ పిల్లలు అని ఏం చేశాం అక్కడే పిల్లలు ఆడ ఆస్తి అంతా ఆ పిల్లల పేరు ఇద్దరు పేరు రాశారు. ఇదివరకు ఆడపిల్ల గర్భంతో ఉంది మన దగ్గరికి వచ్చింది అంటే న్యాయం సంగతి దేవుడు, ఇది చెడిపోయింది అని మాట్లాడేవాడు, అసలు ముందు రావడానికే భయపడేవాడు, ఎవరైనా పొరపాటున బయటపడితే వాళ్ళని ఏమనేవాళ్ళు చెడిపోయింది అని మాట్లాడేవాడు. కానీ ఇవాళ మన ఆలోచన ధోరణి చాలా మార్పు చెందింది, చాలా ముందుకొచ్చింది. ఇవాళ మనము అట్లా ఉన్న ఆడపిల్లని తీసుకొచ్చి ఆ పిల్లకి న్యాయం చేయాలి, ఆ పిల్లకి పెళ్లి చేయాలి, లేదా ఆ పిల్లకి ఆదరవు చూపాలి, ఆ పిల్లని కంటే ఆ పిల్లని పెంచుకునే పద్ధతికి ఒక ఆదరవు చేయాలి అని చాలా విప్లవాత్మకమైన మార్పు అది, చాలా ముందుకి నడిచి మాట్లాడుతున్నాం. మా అమ్మోళ్ళు చాలా క్యాజువల్ అండి, అయితే నాకు చిన్నప్పుడు పెళ్లి చేశారు, చిన్నప్పుడు పెళ్లి మా మేనత్ కొడుకు ఇచ్చేసారండి, ఒక్కడే మా మేనత్ కొడుకు, అయితే వ్యవసాయం 2 ఎకరాలు ఉందండి, వ్యవసాయం చేసేసరికి పంటలు పండక పెట్టుబడి తీరక ముందై చచ్చిపోయిందండి, ముందై చచ్చిపోయాక నాకు ఇద్దరు అమ్మాయిలండి చిన్న పాపలండి, అయితే 2 ఎకరాలు చేరింది కదా మా అత్తగారు అస్సలు యాగనిట్లేదండి, నన్ను చచ్చిపోయాను, యాగనిపోయేసరికి పెద్ద మనుషులు పెట్టారు, పెట్టిన అసలు ఏం పురస్కారం అట్లా, అయ్యేసరికి నేను చదువుకున్నానండి, చదివేసరికి మమ్మల్ని వేసుకోవటానికి నన్ను దాని శక్తి లేదు.